తమిళనాడు సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయంగా అది జయకు కూడా ఇబ్బందిగా మారుతూ ఉంది. ఇంతకీ ఏంటా వివాదం? శశికళకి ఏంటి సంబంధం? శశికళ ఓదిన ఇలవర్సి ఇటీవలే 1000 కోట్ల రూపాయలతో లక్స్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ ను కొనుగోలు చేశారు. చెన్నై శివారు వేలాచ్చేరిలో 11 సినిమా స్క్రీన్స్ తో ఆసియాలోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో అట్టహాసంగా ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించింది ఎస్బీఐ సినిమాస్. ఆ సంస్థ నుంచి ఇలవర్సి కాంప్లెక్స్ ను కొనుగోలు చేసినట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లో పెట్టడంతో తమిళనాట రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. శశికళ వదినకు 1000 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇదంతా సీఎం బినామీ వ్యవహారమేనని ప్రచారం మొదలుపెట్టాయి. సంవత్సరాలకు సంబంధించి ఆదాయపు పన్ను ఎగవేత కేసులో జయలలిత శశికళ 2 కోట్ల రూపాయలు చెల్లించి నిరుడే బయటపడ్డారు. అలాంటిది శశికళకు ఆమె వదినకు ఇంతలోనే 1000 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తోంది డిఎంకే. మరో 4 నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ వివాదం అన్నా డిఎంకేకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. తనకెవరూ లేరని, రాష్ట్ర ప్రజల కోసమే జీవిస్తున్నానని తరచూ మాట్లాడే జయలలిత దీనికేం సమాధానం చెబుతారని అడుగుతున్నారు తమిళ ప్రతిపక్ష నేతలు.